हाई फ्रेंड्स, नेनु मी श्रीजा साधनेनी. वेलकम टू श्रीजय आर्ट्स चैनल. मन रोजु ओक मंची माट प्रोग्राम लो चाला मंची मंची माटलु चेप्पुकुंटुन्नामु, अंटे मंची मंची विषयाल गुरिंचि डिस्कस चेसुकुंटुन्नामु. अयिते नेनु प्रेमे नेरमौन अने ओक वेदिक एर्पाटु चेसि अंदरि नुंचि अभिप्रायालु सेकरिस्तुन्नानु. एंदुकु मी अंदरिकी तेलुसु, परुवु हत्यल गुरिंचि. चाला मंदि प्रेमिंचि पेळ्ळि चेसुकुन्न पिल्लल्नि हर्षिंचडं लेदु, ఆల్మోస్ట్ వాళ్ళని చంపేయడానికి కూడా వెనుకాడడం లేదు. పెద్దవాళ్ళని వాళ్ళు ఒప్పించడానికే ప్రయత్నిస్తారు. చాలా వరకు వాళ్ళు ఇష్టమైన మనిషితో కలిసి బతకడం కోసం వాళ్ళు పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళ పర్మిషన్ తీసుకునే పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. కానీ అందుకు ఒప్పుకొని పెద్దవాళ్ళని వాళ్ళు ఎంత కాలం అని బతిమాల్తారు, ఎంతని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక చూసి చూసి వీళ్ళ బలవంతాలు, కట్టడి చేసి వేరే వాడికిచ్చి పెళ్లి చేయాలి అనుకునే ప్లాన్లు ఇవన్నీ చూసి ఎలాగైనా సరే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే కొద్ది రోజులకైనా పేరెంట్స్ యొక్క కోపం తగ్గి దగ్గరికి తీసుకుంటారులే అన్న ఉద్దేశంతో వాళ్ళు బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. కానీ పెద్దవాళ్ళు మాత్రం దాన్ని హర్షించలేకపోతున్నారు, వాళ్ళని క్షమించలేకపోతున్నారు. దాంతో కడుపులో కసాయితనం, మనసులో క్రూరత్వం దాచుకుని పైకి ప్రేమ నటిస్తూ వాళ్ళని నమ్మించి క్షమించినట్టుగా వాళ్ళని మోసగించి మాట్లాడదామని, కలిసిపోదామని ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్పి వాళ్ళని పిలిపించో లేకపోతే వీళ్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళో వాళ్ళని విడదీయడానికి చాలా వరకు ట్రై చేస్తున్నారు. అలా విడిపోలేని సందర్భంలో శాశ్వతంగా విడదీయడానికి ఉన్న ఏకైక మార్గం ప్రాణం తీయడం. ఆ దారినే ఎంచుకుంటున్నారు. అలాగే ఎంచుకున్న ఆ పరువు హత్యల్లో ఒకటి మారుతీరావు చేసినటువంటి అమృత భర్త ప్రణయ్ హత్య. ఇది జరిగి రెండేళ్లయింది, కానీ రీసెంట్ గా మళ్ళీ సంచలనం సృష్టించింది హేమంత్ హత్య. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి అని నేను చాలా మందిని అడిగితే మనకి చాలా మంది స్పందిస్తూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ సెల్ఫీ వీడియోస్ తీసి పంపించారండి. ఇది వాళ్ళ అభిప్రాయం మాత్రమే, అంటే అందుకే సెల్ఫీ వీడియో పంపించారు కాబట్టి దానిలో క్రియేటివిటీని, వెనుక బ్యాక్గ్రౌండ్ని, కెమెరాని, మైక్ని కాకుండా వాళ్ళ అభిప్రాయాన్ని మీరు కూడా పరిగణలోకి తీసుకోవాలని. మీరు కూడా ఈ విషయం మీద స్పందిస్తే ఆల్వేస్ వెల్కమ్ అండి. 9949103666 అనే నెంబర్కి మీ అభిప్రాయాన్ని కూడా ఒక చిన్న వీడియోగా తీసి మాకు పంపించండి ప్లీజ్. ఈ విషయం గురించి స్పందించినటువంటి కొంతమంది ఫీడ్బ్యాక్ని ఈరోజు మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దేవరాజు, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ప్రేమే నేరమ శ్రీజయ ఆర్ట్ ఛానల్ వాళ్ళు సర్వే చేస్తున్నారు. ప్రేమే నేరమ అంటే మొన్న ఒక హత్య జరిగింది కదా అండి, అదే అవంతిక హేమంత్. అవంతిక హేమంత్ హత్య మీద నా ఒపీనియన్ చెప్తున్నాను. 2 ఇయర్స్ బ్యాక్ ఇలాగే అమృత ప్రణయ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. ఒక మనిషిని చంపేయడం, ప్రేమించుకున్న వాళ్ళని విడదీసి తీసుకెళ్ళడం, చంపడం, నేనే చంపడం అని దైనంగా ఒప్పుకోవడం, అమ్మాయి జీవితాన్ని ఖరాబ్ చేయడం, అంటే తండ్రికి ఒక్కతే కూతురు, అన్ని హక్కులు ఇచ్చి హ్యాపీగా ఉండు, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి, ఇలా ఉండు అలా ఉండు అని అన్నీ చెప్తారు. తర్వాత తను ఒకరిని ప్రేమించిందని చెప్తే కులం అడుగుతారు. కులం. స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా ఈ కులం పిచ్చి తగ్గలే. కులం అడిగితే వాళ్ళది ఎక్కువ కులం అయితే అమ్మాయి వాళ్ళది, అబ్బాయి వాళ్ళది తక్కువ కులం. మన కులం కాదమ్మా, నువ్వు అనిషిపెట్టు, నీకు మంచి సంబంధం చేస్తా అని అంట. తర్వాత ఆ అమ్మాయి ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్లో సిన్సియర్గా ప్రేమించే ప్రేమికులు ఎవ్వరూ లేరు. సిన్సియర్గా ప్రేమించుకున్న వాళ్ళని ఇలా విడగొడుతున్నారు. ఆ అమ్మాయి సిన్సియర్గా ప్రేమించింది ఆ అబ్బాయిని, ఆ అబ్బాయి కూడా ప్రేమించాడు. వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు మీరేం కులం నాదేం కులం, మీద ఎక్కువ కులం నేను ప్రేమించొద్దు,
అంటే ఇప్పుడు కొయ్య కాలేజీలో కూడా ఎక్కువ కులం వాళ్ళు ఒక కాలేజీ, తక్కువ కులం వాళ్ళు ఒక కాలేజ్, అట్లా పెట్టేది ఉంటే ఇలా జరగకుండా ఉండేదేమో. జరిగింది, అయిపోయింది. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. లేచిపోయారని ఒక 10 మందికి మరంటే 100 మందికి కావచ్చు. ఎందుకంటే వాళ్ళ కాలనీల వాళ్ళకు, వాళ్ళ బంధువులకు అందరికీ తెలిసి ఉంటాయి కావచ్చు. ఇప్పుడు చంపేశాం, కిడ్నాప్ చేసి మరీ 3 గంటలు కొట్టి చంపేశారు. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి చంపేసినాక ఇప్పుడు ఏమైనా లాభం ఉందా? అంటే నా ఒపీనియన్ చెప్తున్నా, అబ్బాయిని చంపేశారు. చంపేసిన తర్వాత అప్పుడు అమ్మాయి లేచిపోయినప్పుడు 10 మందో 100 మందో చూసుంటారు. అంటే చూసి కాదు, తెలిసి ఉంటుంది. అంటే పలైన లక్ష్మీ నరసింహారావు గారి, లక్ష్మీ నరసింహారెడ్డి బిడ్డ లేచిపోయిందని. కానీ ఇప్పుడు లక్ష్మీరెడ్డి అల్లుని చంపేశాడు. నువ్వు అల్లుడు అని అనుకోకున్నా అలా పడుతూనే ఉంటుంది అల్లుడు అని. నీ బిడ్డ నువ్వు పుట్టే ముందు కడుపులో పడంగానే నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని రాసి పెట్టేం లేదు అలా అని అదే పెద్దలు ఒప్పుకున్న పెళ్లి చేసిన వాళ్ళు ఎవ్వరూ సుఖంగా కూడా లేరు. సుఖంగా లేరు, పెద్దలు చేసిన పెళ్ళి విడాకులే చాలా ఉన్నాయి. అసలు పెళ్ళిళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఎలా చేసుకున్నా అంగీకరించండి, ప్రేమ నేరం కాదు. ఇలా చంపకండి, మనుషులు మనుషులు చంపుకోవడానికి కాదు భూమి మీద పుట్టింది. ఎందుకండి ఇవాళ రేపు ఒకప్పుడు పాముల్ని, చిన్న ఏదో పురుగుల్ని, విష పురుగుల్ని చూస్తే భయమేసేది, ఇప్పుడు మనుషుల్ని మనుషుల్ని చూస్తేనే భయమేస్తుంది. ఎందుకంటే ఇలా చంపుతున్నారు కాబట్టి. ప్రేమ నేరం కాదండి, ఇలా చంపినందుకు వాళ్ళకి సరైన శిక్ష పడాలి. వాళ్ళకి సరైన శిక్ష పడితేనే ఇలా మళ్ళీ మళ్ళీ రిపీట్ కాదు. ఎందుకంటే ఇప్పటికీ మన రాష్ట్రంలో రెండు సిచ్యువేషన్లు జరిగాయి. ఒకటి అమృత ప్రణయ్, ఇది హేమంత్, రెండు జరిగాయి. కాబట్టి మీరు పోలీసులు ఎవరైనా సరే సరైన శిక్ష వేయాల్సిందే వాళ్లకు. ప్రేమ నేరం కాదు, ప్రేమించడం కూడా నేరం కాదు. వాళ్ళ బతికేద వాళ్ళు, ఇప్పుడు అమ్మాయి జీవితం ఖరాబ్ అయింది. అమ్మాయి ఎంత సిన్సియర్గా ప్రేమించి ఉంటే, నీ చచ్చిపోయే ముందు కూడా నాకు మీరు చంపినా సరే నేను ఇష్టపెట్టా అని ఎంత దైన్యంగా చెప్పాడు. అందుకనే ప్రేమ నేరం కాదు, సరైన శిక్ష వేయాలని నేను చెప్తున్నాను. నా ఒపీనియన్, ప్రేమ అసలే నేరం కాదు.